పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గంలోని పిడుగురాల పట్టణంలో వర్షాలకు ఇబ్బందులు పడుతున్న రిక్షా కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పిడుగురాల పట్టణ అధ్యక్షుడు కమ్మిశెట్టి రమేష్ మాట్లాడుతూ వర్షాలకు ఇల్లు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధికారులు అధికార పార్టీ నాయకులు మేము గెలిపించామని గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని ఆయన అన్నారు. వాళ్ళు దిక్కుదోషం చేతిలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు మన పార్టీ చెందిన కొంతమంది కార్యకర్తలు మా మండల అధ్యక్షుడు రమేష్ గారికి ఈ యొక్క విషయం తెలియజేయగానే వెంటనే ఆయన ఒక మంచి సంకల్పంతో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మా అందరికి కూడా విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కుటుంబాన్ని అండగా ఉండే విధంగా ఈ యొక్క మా అందరిని కూడా మోటివేట్ చేసి ఈరోజు సుమారు 35,000 రూపాయలు విలువ చేసినటువంటి రేకుల్ని వాళ్ళకి అందించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే ప్రతి ఒక్కరిని కూడాను ఆదుకోవడానికి. మా యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడాను అండగా ఉండాలి, అప్పుడే మనం నిజమైన నాయకులు అవ్వగలం. ఈరోజు మనకు నిరూపితమైంది. ఎందుకంటే అధికారులు ఎవరికి కూడాను పట్టించుకోకుండా వీళ్ళు దిక్కుదోచ స్థితిలో ఉన్నప్పుడు మా యొక్క పార్టీ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా యొక్క బృహత్కరమైన మంచి కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా పాల్గొని వాళ్ళందరూ కూడాను వాళ్ళ సోచినంత సహాయం చేశారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరం కూడాను ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అండగా ఉన్నారో వారికి అండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు చాలా వరకు వచ్చిందనే మనం తెలియజెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు పొలిటికల్ చేయాలంటే, పొలిటికల్ ఇష్యూస్ చేయాలంటే ఒక డబ్బు అయినా ఉండాలి లేదా మంది మార్గాలమైనా ఉండాలి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఒక సేవ చేయాలనే ఒక మంచి సంకల్పం ఉంటే చాలు మనందరం కూడాను ముందుకు కాబోవాలని మా అందరూ కూడాను మోటివేట్ చేసి మాలాంటి ఎంతోమంది యువకులను కూడాను ముందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా ఆయన యొక్క ఇన్స్పిరేషన్తోనే మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడాను పవన్ కళ్యాణ్ గారికి అధికారం అందించే దిశగా మేము అందరం కూడా కష్టపడతామని చెప్పేసి మరొకసారి ఇందులో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, మా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా మండల అధ్యక్షుడు రమేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడాను పార్టీ అండగా ఉంటాం. వారి యొక్క హద్దులు కానివచ్చు, ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కానీ మేము వారికి అండగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపు మొన్ననే చూసాం, ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లో 33 వార్డులకు గాను ఏకగ్రీవంగా గెలుపొంది, మేము విజయం సాధించాము, అందరినీ భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాపులు చేసి అదేవిధంగా దౌర్జన్యాలు చేసి ఏదైతే మేము గెలిచామని అనుకుంటున్నారో మీ గెలుపు అది కాదండి. మీ గెలుపు ఏదైతే ఉందో నిజంగా ఇలాంటి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి స్థానిక నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ వీరిని పరామర్శించి వీరి యొక్క చేతనైన సహాయం చేసినప్పుడే మీరు నిజమైన గెలుపుగాగా ప్రజలందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు అంటున్నారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అంటున్నారు మీరు 175 నియోజకవర్గాలు 151 నియోజకవర్గం గెలిచారు, మీరేం చేస్తున్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన నిలబడి దాదాపు 30 కోట్ల రూపాయల సాయం 300 మంది రైతులకి సొంత డబ్బులతోటి హెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసైనికులందరూ కూడా సేవ అంటే జనసేన, జనసేన అంటే సేవ అనే విధంగా జనసైనికులందరూ కూడా స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే అధికారులు మాత్రం ఈ విధంగా మేము గెలిచాము, మేము గెలుపు ఒక విరవీగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా తెలియజేస్తూ ఉన్నాను, జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండియా, వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని అప్పుడు మీరు నిజమైన గెలుపులా మేమందరం భావిస్తా అని మరొకసారి తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే ఈ కుటుంబానికి మేము తోడుగా ఉంటామని, భవిష్యత్తులో వీళ్ళ పిల్లలకు కానీ వీళ్ళ పిల్లల చదువుకు కానీ మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ముందుండి వీళ్ళకి అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. ముద్దలాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. వీళ్ళ తీసుకుంటావా అయిపోయింది? ఓకేనా, రెడీ. జనరల్ వాయిస్ కదా, లోగో పెడతాను. ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలోని 27వ వార్డు
రిక్షా కాలనీలో నివసిస్తున్నటువంటి ఆనందరావు గారి కుటుంబం అదే విధంగా గత రెండో విడత కరోనా టైంలో వాళ్ళ నాన్నగారైనటువంటి ఆనందరావు గారు చనిపోవడం జరిగింది అదే విధంగా వాళ్ళ అమ్మగారు కూడా వేరే మ్యారేజ్ చేసుకొని నిలిపోవడం వీళ్ళిద్దరు పిల్లలకు కూడా ఎవరు తోడు లేకపోతే వాళ్ళ నాయనమ్మ గారు అక్కుని చేర్చుకొని ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి ఈ ఇంట్లో ఈ రిక్షా కాలనీ నివసిస్తున్నటువంటి ఒక కుటుంబానికి అనుకోని విధంగా గతంలో వచ్చినటువంటి వడగళ్ళ వాన వీళ్ళకి ఒక శాపంగా మారింది వీళ్ళు నివసిస్తున్నటువంటి ఆ సిమెంట్ రేకులు ఏదైతే ఉన్నాయో ఈ వడగళ్ళ వాన దెబ్బకి పూర్తిగా దెబ్బతిని కూలిపోయి వాళ్ళ అనంత ఏంటంటే అర్ధరాత్రి 10 గంటల టైంలో 10 11 గంటల టైంలో కూలిపోయి వాళ్ళ మీద పడటం జరిగింది దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన కారణం వల్ల వీళ్ళకి ఏం కాకపోవటం ఒక అదృష్టంగా అనుకోవచ్చు అదే విధంగా జరిగిన దగ్గర నుంచి కూడా కనీసం అధికారులు ఎవరైనా సరే వార్డ్ నెంబర్స్ కానీ అదే విధంగా సచివాలయ సిబ్బందికి కూడా తెలియజేశారు అదే విధంగా ఎంఆర్ఓ గారికి తెలియజేశామని చెప్తున్నారు అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్కి కూడా తెలియజేశామని చెప్పారు కనీసం పరామర్శకు నోర్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎలా ఉంది ఇంటి పైకప్పు లేకపోతే ఈరోజు ఎండలకి వానలకి తడుచుకుంటా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏందనేది పరామర్శకు రాని పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం అదే టైంలో దిక్కుతోచని పరిస్థితిలో జనసైనికులు కొంతమంది మా దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా పిడుగురాళ్ళ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా వచ్చి వీరి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదే విధంగా ఏదైతే వీళ్ళ పరిస్థితి చూసామో పైకప్పు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వీళ్ళ పరిస్థితిని గమనించామో వెంటనే వీళ్ళకి ఏదో ఒక విధంగా మనం జనసేన పార్టీ తరఫున సహాయం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో అందరం కూడా కలిసి జనసైనికులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలాకొం తీసి ఈరోజు దాదాపు 35,000 రూపాయల ఖర్చుతోటి ఈ యొక్క రేకుల షెడ్ నిర్మించడం జరిగింది.